స్పిరిచువల్ కోషెంట్ వర్క్ ప్లేస్లో అవసరం అంటారా? వర్క్ ప్లేస్లో మనం అందరూ ఒకే కుటుంబానికి వచ్చిన వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉండరు. రకరకాల మనుషులు ఉంటారు. మనం అందరం డిఫరెంట్ వేరియస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి వర్క్ ప్లేస్లో పనిచేస్తారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ పెంపకం ఎలా ఉందో, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో. చాలామంది న్యాచురల్గా అలాగే ఉంటారు. ఇంట్లో కోపం తెచ్చుకుంటే ఆఫీస్లో కూడా కోపం తెచ్చుకుంటారు. పైగా అడిగితే నేను ఇలాగే ఉంటానండి, నాకు కోపం వస్తుంది, ఐఎమ్ లైక్ దిస్, మై యాటిట్యూడ్ ఈజ్ లైక్ దిస్ అని చెప్తారు ఈ రోజుల్లో పిల్లలు. నో, యువర్ వర్క్ ప్లేస్ యాటిట్యూడ్ అలా ఉండకూడదు. వర్క్ ప్లేస్లో మీరు ప్రశాంతంగా ఉండాలి. నలుగురితో కలిసి పనిచేసుకోవడానికి వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచాలి. మీరు లీడర్ అవ్వక్కర్లేదు దానికి. లీడర్ ఎప్పుడూ టీంని ప్రశాంతంగానే ఉంచుతాడు. ఇక లీడరే అరిచేవాడు దొరికాననుకోండి, వాళ్ళ అదృష్టం అలా ఉందనుకుంటాం. కానీ మనం లీడర్షిప్ తీసుకోకపోయినా కూడా, మన డెసిగ్నేషన్ ఏదైనా కూడా, వర్క్ ప్లేస్లో ప్రశాంతంగా ఉంచడానికి మీ స్పిరిచువల్ కోషియంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు వృత్తిగతంగా జీవితంలో ఎదగడానికి కూడా మీరు ప్రశాంతంగా ఉండడం, కోపం తెచ్చుకోకుండా ఉండడం ఎంతగానో అవసరం. అంటే ఇవన్నీ కూడా యాంగర్ మేనేజ్మెంట్లో భాగం. వృత్తిలో ఉండగా కోపం తెచ్చుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అంటే మన సింపుల్ టెక్నిక్ ఉంది, ఒకటి మాట అంటుంటారు, ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చు, రైట్? ఇఫ్ యు లవ్ అదర్స్ దే విల్ ఎక్స్టెండ్ లవ్, రైట్? ప్రేమ అంటే అది మామూలు ప్రేమ, సాటి మనిషిని మనిషిగా ప్రేమించే ప్రేమ, సాటి మనిషిని మనిషిగా చూడడం, రంగు రుచి, రైట్, కులమతాలు ఇవన్నీ వీటి గురించి మాట్లాడడం వృత్తిగతంగా ప్లేస్లో, మామూలుగా మనం పనిచేసే ప్లేస్లో, వర్క్ ప్లేస్లో కులమతాల గురించి మాట్లాడడం, రంగు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, రైట్, వాడేమో ఇలా ఉన్నాడు, వీడు అలా ఉన్నాడు, అంటే వ్యక్తిగతమైన అభిప్రాయాలకి వర్క్ ప్లేస్లో తావు లేదు. స్నేహపూర్వకంగా ఎప్పుడో ఒకసారిగా ఉంటుంది కానీ, కానీ కొంతమంది కోపం వస్తుంది. వ్యక్తిగతంగా ఉంటే కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది కోపం రాదు, కొంతమంది అన్నీ లైట్ తీసుకుంటారు. బట్ మనకి అన్ని రకాల మనుషులు ఉంటారు. సెల్ఫ్ మేనేజ్మెంట్, మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోకపోతే ఎదుటి వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీకు కోపం వచ్చిందనుకోండి, వెంటనే బాస్ చెప్తాడు నువ్వు కోపం తెచ్చుకోకని. బాస్ చెప్పాడు కాబట్టి మీకు మళ్ళీ కోపం వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ చేత చెప్పించుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. అప్పుడు ఎలా ఉండాలి? మీరు ఇంకా క్రమశిక్షణగా ఉండాలి, మరింత క్రమశిక్షణగా ఉండాలి. దానికి కావాల్సిన ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆశ, అంటే ఆధ్యాత్మిక శక్తి, ఇందాక నేను చెప్పినట్టు, అది డెవలప్ చేసుకోవాలి. సార్, కమ్యూనికేషన్కి ఆధ్యాత్మిక శక్తికి ఏమైనా సంబంధం ఉందంటారా? కొన్ని సందర్భాల్లో కొంతమందికి చాలా విషయాలు, ఇప్పుడు అలా కాదు, నేను ఇందాక చెప్పినట్టు ఆఫీసులో కూడాను ఎంట్రన్స్లోనే దేవుడు పటాలు పెడతారు, కొంతమంది విగ్రహాలు పెడతారు కొన్ని. అది వారి వారి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అది కేవలం మత విశ్వాసం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు అన్ని రకాల వ్యక్తులు చాలా కంపెనీల్లో ఇప్పుడు ముస్లిం మిత్రులకి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట ప్రతి శుక్రవారం వాళ్ళు బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అలాగే మనం ఎప్పుడు హిందువులు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి పనియే దైవం, ప్రత్యక్ష దైవం, అదే ప్రార్థనలాగా చేసుకుని ఉంటారు. అందుకని ఇలా క్రైస్తవ మిత్రులు అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకునే ప్రార్థన, ప్రయత్నం, ఫలితం, ఇది ప్రాసెస్. ఏ పని మొదలుపెట్టే పొద్దున్న రాగానే మనం దేవుడు అంటే అది శక్తినిస్తుంది మీకు. అదే ఆశ నేను చెప్పేది. దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ కోషియంట్ శక్తినిస్తుంది. మన దేవుడు కూడా అమ్మాయి అక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తిగత విశ్వాసాలని గౌరవిస్తూనే అందరితో కలిసి పనిచేయాలి. దానికి లీడర్షిప్ చాలా ముఖ్యం. లీడర్ ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, వాళ్ళు వివిధమైన అభిప్రాయాలు, విభిన్న అభిప్రాయాలు, మన అభిప్రాయాలను ఎదుటి వాళ్ళ మీద రుద్దడం, ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్లో అశాంతికి దారితీస్తాయి. ఇన్ని రకాల కాంప్లెక్స్ వాతావరణంలో మనం ఏం చేయాలి? మనం ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన విశ్వాసాలు, మన నమ్మకాలు, పొద్దున లేచి భారీ ఎత్తున పూజలు చేయక్కర్లా, జస్ట్ దేవుడు దండం పెట్టుకుని దేవుడా ప్లీజ్ గివ్ మీ గుడ్ డే అన్నా కూడా దేవుడికి అర్థమవుతుంది. అన్ని భాషలు వచ్చు దేవుడికి, రైట్? ఈరోజు నాకు మంచి జరిగేలా చూడు, నేను ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఉండకుండా చూడు, నన్ను ఎవరు రెచ్చగొట్టే విధంగా ఉండకుండా చూడు. ఎందుకంటే ప్రార్థన ఏముంది? దాట్ ఈస్ వాట్ వర్క్ ప్లేస్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి మనం దోహదం చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ క్వశ్చన్.